హాయ్ అండి, హవ్ ఆర్ యూ? ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు పచ్చి శనగలు ఉడకబెట్టుకుందామండి. నేను వచ్చి నైటే నానబెట్టుకున్నాను. కావాలంటే ఒక 7 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు అండి. ఒక 3 టైమ్స్ వచ్చి నేను వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. చూశారు కదా, ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. 15 నిమిషాలు మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి ఉడికించుకునే ముందు. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి. ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత వాటర్ మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాను. 1-2 స్పూన్స్ వచ్చి ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకున్నాను 1 స్పూన్ వచ్చి. పోపు దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత కరేపాకు ఎండుమిర్చి వేసుకున్నాను. కరేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత నేను వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను కదండి, శనగలు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టెంపుల్స్లో వచ్చి ప్రసాదాలుగా కూడా పెడతారు. ఈ విధంగా రెడీ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.